మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మందికి చనిపోయాక ఆత్మ ఏమవుతుంది అనే సందేహం ఉంటుంది. శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు కాదు. దీని గురించి తెలుసుకోవడానికి చాలామంది రకరకాలుగా ప్రయోగాలు చేశారు. అసలు మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే దాని గురించి గరుడ పురాణంలో వివరించబడింది అని పండితులు చెప్తున్నారు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి మరికొన్ని క్షణాలలో చనిపోతాడు అనగా మనిషికి ఒక్కసారి సృష్టి అంతా కనిపిస్తుందని, తనకు ఆ సమయంలో దివ్య దృష్టి లాంటిది వచ్చి ప్రపంచం మొత్తం అర్థం చేసుకునే శక్తి వచ్చి ఆ క్షణంలో ఏమీ మాట్లాడలేడు, అయితే ఆ సమయంలోనే మనిషి యమదూతలను చూస్తాడని, వారు అత్యంత వికారంగా నల్లగా తల అనేది ఒక సరైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్లతో అత్యంత భయంకరంగా వారు కనిపించటంతో మనిషి తన స్పృహను కోల్పోయి చివరికి ప్రాణం పోతుందని, ఆ తరువాత శరీరం నుండి ఆత్మ వేరుపడటంతో ఆ ఆత్మను యమదూతలు నరకానికి తీసుకువెళ్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకువెళ్లేందుకు దాదాపుగా 47 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారు. తమను చూసి భయపడిన, ఎక్కడైనా మేము రామని ఆగిన ఆత్మను కొరడాల వంటి ఆయుధాలతో చితక కొడుతూ ఉంటారు యమదూతలు. దీనితో పాటుగా నరకంలో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెప్పటంతో ఆత్మలు ఏడుస్తాయి. తమను అక్కడికి తీసుకువెళ్లవద్దని ప్రార్థిస్తాయి. అయినా యమదూతలు కనికరించవు. సరికదా, ఇంకాస్త కఠినంగా ప్రవర్తిస్తూ ఆత్మలను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తారు. చిన్న చిన్న తప్పులు చేసి పశ్చాత్తాపడుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాలుగా భావించడు, కానీ దొంగతనం, హత్య వంటి నేరాలకు మాత్రం శిక్ష పడుతుంది. అబద్ధాన్ని కూడా పాపంగానే భావిస్తాడు. అయితే పాపపుణ్యాలను లెక్కించడానికి ముందు యముడు ఆత్మలను మరోసారి భూలోకానికి పంపిస్తాడని పురాణంలో చెప్పబడింది. ఈ క్రమంలో ఆత్మకు చెందిన వారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కర్మకాండలు, పిండ ప్రధానాలు అన్నీ చేయాలి. ఇవన్నీ మనిషి చనిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాలి. లేదంటే యమలోకం నుంచి వచ్చిన ఆత్మ అక్కడే చెట్లపై తిరుగుతుంది. ఇదంతా వినడానికి ఆశ్చర్యంగా ఉన్న గరుడ పురాణం ప్రకారం ఇది సత్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.